బీజేపీ వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల పేదవాళ్ళు మూడు పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విచారం వ్యక్తం చేశారు. విశాఖ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడారు. అభివృద్ధి ఆగిపోయి దేశంలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. పారిశ్రామిక వ్యవసాయ రంగాలు దివాలా తీశాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు అభివృద్ధి జరగడం లేదని, ఉన్నత చదువులు అభ్యసించలేక దేశంలో రాష్ట్రంలో వారు నలిగిపోతున్నారని అన్నారు. ఆర్థిక సంస్కరణలు కేవలం ధనవంతులకు మాత్రమేనని అన్నారు. తొమ్మిదేళ్ల ప్రధాని పాలనలో దేశం వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో చాలా అధ్వాన్నంగా ఉంది, ధరలు బాగా పెరిగిపోతున్నాయి, ఆకాశం అంత ఎత్తుకు వెళ్ళిపోతున్నాయి, ఆకలి ఎక్కువగా కనిపిస్తా ఉంది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దరిద్రం ఎక్కువగా కనిపిస్తా ఉంది, పేదవాళ్ళు మూడు పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీ వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వాలు ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు అడుక్కో తినేవాళ్ళు, ఇంకొక వైపు అథానీ లాంటి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటూ పోతున్నారు. పేదవాడు కనీసం దినానికి ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నాడు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ఆగిపోయింది. అవినీతి బాగా పెరిగిపోతా ఉంది. మరి నిత్యావసర వస్తువుల పంపిణీలో కూడా అవినీతి, పేదవాడికి అందాల్సిన బియ్యాన్ని బయట రాష్ట్రాలకు పంపించి పోలీసులు సహాయంతో అవినీతి కార్యక్రమాలు చేపడతా. వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయంలో ముందున్న రాష్ట్రం, వ్యవసాయం కూడా తగ్గిపోతా ఉంది, బాగా క్షీణించిపోతా ఉంది వ్యవసాయం. పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన పారిశ్రామిక అభివృద్ధి ఈ మధ్య కాలంలో రాలేదు. సామాజిక న్యాయం భారత రాజ్యాంగంలో ఇది ఒక గొప్ప ప్రధానమైనటువంటి అంశం. సామాజిక న్యాయం అనేది కనిపించటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు. ఎస్సీలు విద్యార్థులు బళ్ళుకు పోలేకపోతున్నారు, స్కాలర్షిప్లు రావటం లేదు, చాలా మంది నెస్ బిల్లులు కట్టలేక హాస్టల్లో ఉండలేకపోతున్నారు, ఫీజులు కట్టుకోలేకపోతున్నారు. ఎక్కువ మంది ఎస్సీ విద్యార్థులు యూనివర్సిటీలు వదిలిపెట్టి ఇళ్ళకెళ్ళి తల్లిదండ్రులతో కలిసి కూలికి వెళ్ళడం, కొంతమంది మానసిక క్షోభతో ఇళ్లలో కూర్చొని దరిద్రంలో నిలబడతా ఉన్నారు. ముఖ్యంగా దళితులు, దళిత విద్యార్థులు. 20 యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే 20 యూనివర్సిటీల్లో వేల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ ఉన్నాయి, బిఏలు ఎంఏలు చదివేటువంటి వాళ్ళు. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. విద్య అభివృద్ధి అనేది జరగటం లేదు, విద్య అనేది మిథ్యగా మారుతా ఉంది పేదవాళ్ళకి. ఎస్టీల పరిస్థితి, ఎస్టీ విద్యార్థుల పరిస్థితులు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి, ఓబీసీల విద్యార్థుల పరిస్థితులు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. కాలేజీలకు వెళ్ళలేక చదువులు పూర్తి చేయలేక మరి ఎంతో క్షోభతో ఉన్నారు ఈరోజు. మరి ఆర్థిక సంస్కరణ తీసుకొని వచ్చాం ఈరోజు, ఆర్థిక సంస్కరణల పైన రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ అనేది పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం, చక్కటి ప్రాంతం. దేశానికి బొంబాయి ఎట్టో, ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం బొంబాయి లాంటిది. 91లో ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఇది చాలా ముఖ్యం భారతదేశానికి.